దయచేసి స్థానిక శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు గారు కేసీఆర్ గారు రానే వచ్చారు, వేదిక మీద ఉన్నారు. కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈనాడు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో సభకు విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అభివృద్ధి ప్రదాత, జాతిపిత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఇన్ఛార్జి వజ్రరాజు రవిచంద్ర గారు, ఎంపీ నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, ఇతండి హరిప్రియ గారు, బండి పార్థసారథి రెడ్డి గారు, దిండిగాడ రాజేంద్ర గారు, హరిప్రియ గారు, తెల్లం వెంకట్రావు గారు, కార్మిక నాయకులు వెంకట్రావు గారు, మల్లయ్య గారు, రాజారెడ్డి గారు, విశేషమైనటువంటి మేందరూ కూడా అందరు కూడా నమస్కారం చేస్తా ఉన్నాం. ఈ రోజున మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రాంతానికి రావడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన మన నాయకుడు, తెలంగాణ సాధించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు కేసీఆర్ గారు మన ప్రాంతానికి రావటం, ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనటం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కొత్తగూడెం నియోజకవర్గం నాకు జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి కొత్తగూడెం నియోజకవర్గం. ఎందుకంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేను వార్డు స్థాయి పాలనతో వార్డు స్థాయి పంచాయతీ మెంబర్గా, అక్కడనే పంచాయతీ ప్రెసిడెంట్గా, అక్కడనే మున్సిపల్ చైర్మన్గా, 1989లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్గా, మళ్ళీ ఈ రోజున 4 సార్లు ఎమ్మెల్యేగా నేను ఈ ప్రాంత ప్రజలకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను నన్ను ముఖ్యమంత్రి గారు చాలా తీశారు, నాకు ధైర్యం కల్పించారు. ముఖ్యమంత్రి గారికి విన్నపం తెలియజేస్తా ఉన్నాను. ఆయన తెలంగాణ సాధకుడు, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆనాడు తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి గారు. ఒకసారి కొత్తగూడెం యొక్క ప్రజలకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అలా ఉద్యమం చేసే టైంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నా, ఆ ఉద్యమ ప్రదాత అనేటి కేసీఆర్ గారు ఉద్యమం చేస్తుంటే పాలవంతలో అనేక ఇండ్లు నిర్మాణం చేస్తే ప్రత్యేకంగా పాలంత నవంబర్ ఫిబ్రవరి ఏదేస్తూ ఉంటే దానికి ఎదురుగా గాంధీ నగర్ నిర్మాణం చేశాం. ఆ గాంధీ నిర్మాణం చేసిన తర్వాత ఆ రోజుల్లో 250 ఇండ్లు ఆ ఇండ్లు నిర్మాణం చేసి దాని పేరు ఆనాడే కేసీఆర్ నగర్ ఆనాడే నామకరణం చేస్తామని చేస్తా ఉన్నాను. ఈనాటి బంధం కాదు, ఈనాటి కార్యక్రమం కాదు, ఆనాడే పాలనలో అనేక వేల మంది నిండిస్తే జాతీయ నాయకుల పేరు పెడితే ఆనాడు వారి పేరుతో నిర్మాణం చేశాను. ఖమ్మంలో ఆ
అప్పట్లో ఉంటే నేను ఏదే పార్టీ అయినా సరే ఆయన్ని పరామర్శించకపోవటం జరిగిన చేస్తా ఉన్నాను. అందుకనే ఈనాడు నా జీవితం ధన్యమైంది. కొత్తగూడెం నియోజకవర్గంలో 1,000 కోట్లతో అభివృద్ధి చేశాం. పాలవంతు కానీ కొత్తగూడెం కానీ ప్రజాధికారికి కింద సంబంధించాం. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పాలవంతులు, కొత్తగూడెం సెంటర్లో మెడికల్ కాలేజీ, కలెక్టర్ ఆఫీస్ కూడా నిర్మాణం చేసుకున్నాం. 76 జీవో తీసుకొచ్చి దాదాపు 12,000 మందికి ఇళ్ళకు పట్టాలు ఇచ్చాము. అదే కాకుండా కొత్తగూడెం పాలిత మున్సిపాలిటీకి 2,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. 135 కోట్లతో మళ్ళీ కిన్నెస్ అని పైపుకి 135 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. పాత కొత్తగూడెంలో 1,890 మందికి ఈ మధ్యనే ఇండ్లు పట్టా ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు బాగా తెలుసు, సింగరేణి కాల్స్ మైండ్ పెడుతుంటే దాంట్లో ఇళ్ళు పోయిన వాళ్ళకి ఎస్ఆర్టీ కాలనీ కానీ దాంతో పాటు అనేక కాలనీలు పిండిపోతుంటే ముఖ్యమంత్రి గారు శ్రీధర్ గారితో చెప్పి వారికి ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది, ఇండ్లు ఇవ్వడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అందువల్ల నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా చివరి విశ్వాసం ఇది ఆకాశానికి పోటీ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నన్ను చాలా తీశాడు. వనమా గారు నేను ఆశ్చర్యపోయాను, నాకు దేవుడు అంటే మళ్ళీ కేసీఆర్ గారి దేవుడు మనం చేస్తా ఉన్నాను. ఆయన పిలిచి చెప్పాడు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి గారు పిలిచి వనమా గారు మీరు పోటీ చేయాలని చెప్తే నా జీవితం ధన్యమైనని చెప్పాను. మళ్ళీ 5వసారి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉంది, అందువల్ల కొన్ని మీ ముందు పెడతా ఉన్నాను. కేటీఐపీఎస్లో కనీ ఎరిగంట రైతులో కొత్తగూడెంకి అభివృద్ధి చేశాం. కానీ కొన్ని పనులు ఉన్నాయి, ముఖ్యంగా కొత్తగూడెం దళాల పోషణ పాలంతులు ఏ స్టేషన్ బి స్టేషన్ డిస్మాంటిల్ చేశారు. 500 ఎకరాలు ఉన్నాయి పాలంతులు ఖాళీగా. ఆ 500 ఎకరాల్లో మీరు పవర్ స్టేషన్ నిర్మాణం చేయవలసింది కోరుతా ఉన్నాను. దానివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతంలో కూర్చుంటుంది. అదే కాకుండా పాలంతులు 817 777 444 399 సర్వే నెంబర్ ఉంటే ఆ రోజు పట్టాభం ఉంటే లోగడ ఎమ్మెల్యే దాన్ని ప్రభుత్వం గవర్నమెంట్ భూమి అని చెప్పి దాన్ని గవర్నమెంట్ భూమి చేయడం జరిగింది. ఆ ప్రజలు కోరుతా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారే చేయాలి, వాళ్ళన్నీ కూడా సర్వే నెంబర్ని తప్పకుండా పట్టాభం చేయాలి. లక్ష్మీపల్లి అంబసత్వం భూములు కూడా పట్టాలు ఇవ్వాలి అని చెప్పి మనం చేస్తూ అనేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒకటే కోరుతా ఉన్నాను, ప్రాణం ఉన్నంత వరకు తుది శ్వాస వరకు తప్పకుండా ఆయన సేవలో ఉంటాం మనం చేస్తూ కాలు గుర్తు మీద ఒకటి అయింది, కాలు గుర్తు మీద 5వసారి మళ్ళీ అవకాశం కల్పించవలకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సారథి 60 ఏళ్ల గోస తీర్చినటువంటి తెలంగాణ ఆకాంక్షను నిలబెట్టి తెలంగాణను రైతుల వెన్నెముకగా చూసుకుని అపర భగీరథుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు.